నేను డాక్టర్ నమ్రత, యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ చీఫ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. మీలో చాలామందికి పీసీఓఎస్ పీసీఓఎస్ అని చెప్తారు కదా, డాక్టర్స్ వెళ్ళినప్పుడల్లా మీకు పీసీఓఎస్ ఉంది. వాళ్ళు వస్తారు ముందే స్టార్టింగే, మేడం మాకు పీసీఓఎస్ అన్నారు మేడం అంటారు. ఏంటి అసలు పీసీఓఎస్ అంటే, అసలు పీసీఓఎస్ రాకుండా ఎట్లా చూసుకోవాలి, అసలు ఎందుకు వస్తుంది పీసీఓఎస్, అసలు ఏమేం టెస్టులు చేయించుకోవాలి, ఏమేం చూడాలి, అసలు ట్రీట్మెంట్ ఎట్లా ఉండాలి, ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, ఇవన్నీ మీ బుర్రలో అలా 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 పురుగుల్లా కదులుతూ ఉంటాయి డౌట్స్ కదా. సో పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఏమవుతుంది, పీసీఓఎస్లో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్గా ఉంటాయి, మనకు అవసరం లేని ఆడపిల్లల్లో అవసరం లేని మేల్ హార్మోన్స్ పెరుగుతాయి, అందులో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువైపోయి ఆ ఈస్ట్రాడియోల్ హార్మోన్ అంతా కూడా, ఈస్ట్రోజన్ అన్న ఈస్ట్రాడియోల్ అన్న ఆల్మోస్ట్ ఒకటే, కొంచెం చిన్న వేరియేషన్లు ఉంటాయి. ఆ ఈస్ట్రాడియోల్ హార్మోన్ను ఎక్కువగా ఏమవుతుందంటే అది ఆండ్రోజన్ కింద మారిపోతుంది. ఆండ్రోజన్ అంటే మేల్ హార్మోన్. మనలో మేల్లాగా హార్మోన్ పెరిగింది అంటే ఏమవుతుంది, చిన్న గడ్డం పెరుగుతుంది, ఇక్కడ మీసం పెరుగుతుంది, కింద వెంట్రుకలు థిక్గా అయిపోతాయి, చేతుల మీద వెంట్రుకలు థిక్గా అయిపోతాయి, స్కిన్ బాగా థిక్ అయిపోతుంది, సబ్క్యూటిక్యులర్ ఫ్యాట్ పెరుగుతుంది, బాగా ఒక ఎట్లా అంటే చర్మం బండగా అయిపోయి మగాళ్ళలాగా అయిపోతుంది అన్నమాట. బ్రెస్ట్ మీద వెంట్రుకలు వస్తాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఒక్కోసారి ఇక్కడ ఈ మోచేతి దగ్గర నల్లగా అయిపోతుంది, కొంతమందికి ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటారు. వీళ్ళల్లో అసలు ఎందుకు ఎలా అవుతుంది, హార్మోన్స్ ఎల్హెచ్ అనే హార్మోన్ ఎక్కువైపోతుంది. ఓవరీలో రెండు ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ అని మనకి చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్ ఉంటాయి. ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ రెండు కూడా 1:1 రేషియోలో ఉండాలి, కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే 1:7, 1:8, 1:5 అలా వెళ్ళిపోతుంది అన్నమాట. ఎఫ్ఎస్హెచ్ కన్నా ఎల్హెచ్ 5-6 times ఎక్కువైపోతూ ఉంటుంది. అట్లాంటప్పుడు ఏమవుతుంది, సరిగా బిడ్డ ప్రెగ్నెన్సీ రావడానికి నిలబడదు, అలాగే మంచి ఎగ్ ఫామ్ అవ్వదు, ఎగ్స్ అసలు ఫామ్ అవ్వవు సరిగ్గా. ఈ పీసీఓఎస్లో ఇంకోటి ఏమవుతుందంటే ఓవరీస్ బాగా పెరిగిపోతాయి, పెరిగిపోయి చిన్న చిన్న నీటి కణితులు లాంటి సిస్టులు వచ్చేస్తాయి. ఆ సిస్టుల్లో యాక్చువల్గా ఆండ్రోజన్ అనే హార్మోన్ డిపాజిట్ అవుతుంది. మంచిగా ఉండే ఎగ్ని పెరగనివ్వదన్నమాట, ఆ చిన్న చిన్న పనికిమాలిన ఎగ్స్ పెరుగుతూ ఉంటాయి. సో దానివల్ల ఎగ్ పెరగడం ప్రాబ్లం అయిపోతుంది, ఎగ్ సరిగ్గా పెరగలేదు, ఓవ్యులేషన్ సరిగ్గా అవ్వలేదు, పీరియడ్ ఇర్రెగ్యులర్ అయిపోతుంది, రెగ్యులర్గా పీరియడ్స్ రావు, బాడీ వచ్చేస్తూ ఉంటుంది. పాపం తినరు వాళ్ళు, పీసీఓఎస్లో వాళ్ళకు చాలా లాభ అయిపోతుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము మందులు వాడేమో, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే 5 నెలలు మందులు ఇచ్చారు, 6 నెలలు సైక్లికల్గా ట్రీట్మెంట్ వాడమన్నారు, మాకు ఈ విధంగా ఇబ్బంది అయిపోయింది, బాగా లావ్ అయిపోయాము అట్లా అనుకుంటూ ఉంటారు. సో అలా ఏం కాదు, డాక్టర్స్ మందులు ఇస్తే వాళ్ళు లావ్ అవ్వరు. యూజువల్గా ఏమడుగుతారు వాళ్ళు వెళ్ళి, మాకు ఇర్రెగ్యులర్గా ఉన్నాయండి పీరియడ్స్, మాకు బెడ్ ఇప్పుడే అవసరం లేదండి, మేము ప్లాన్ చేసుకుంటున్నాం, మాకు పీసీఓఎస్ ఉంది, మాకు రెగ్యులర్గా పీరియడ్ రావాలి. అసలు ప్లానింగ్ ఏంటి, బెడ్ కోసం ప్లానింగ్ ఏంటో నాకు అర్థం కాదు. వాళ్ళు చెప్తూ ఉంటారు, నేను వింటూ ఉంటాను, అంతే. ప్లానింగ్ ఏంటి, వైఫ్ అండ్ హస్బెండ్ చక్కగా హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఆటోమేటిక్గా కన్సీవ్ అవుతారు. ఆ ప్లానింగ్ ఏంటి, వాళ్ళు ప్లాన్ చేసుకోవడం ఏంటి అంటే బెడ్ రావడానికి కూడా ప్లానింగ్, పెళ్లి చేసుకోవడానికి ప్లానింగ్, అన్నీ ప్లానింగే అంటే ఎట్లా, ఆ టైం ఆ లోపల అయిపోతూ ఉంటుంది, రీప్రొడక్టివ్ ఏజ్ అంతా అయిపోతుంది, అప్పుడు బాధపడాలి. సో పీరియడ్స్ కోసం మీరు ఎప్పుడు మందులు అడగబాకండి. పెళ్ళయింది, 3 ఏళ్ళు అయిందా, 4 ఏళ్ళు అయిందా, వెంటనే ముందు ప్రెగ్నెన్సీ రావాలి మేడం అని అడగండి. ఆటోమేటిక్గా పీరియడ్స్ రికవర్ అయిపోతాయి. పీరియడ్ రికవర్ అవ్వడానికి ఒకటే మందు, ప్రెగ్నెన్సీ. ఇప్పుడు 4 నెలలకో 3 నెలలకో పీరియడ్ వస్తుంది అనుకోండి, ప్రెగ్నెన్సీ వస్తే ఒక 10 నెలల్లో మనకి ఫ్రీ కదా టైము, పీరియడ్స్ రావు. తర్వాత బిడ్డలకు పాలిస్తామా, 8-9 నెలలు, అదొక 10 నెలలు వేసుకోండి, అంటే ఆటోమేటిక్గా 1.5 నుంచి 2 సంవత్సరాలు మనకి ఆ పీరియడ్ ఆగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా లోపలంతా కూడా సిస్టమ్ నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు టైఫాయిడ్ వచ్చింది అనుకోండి, టైఫాయిడ్ ఏమవుతుంది, ఆ ఇంటెస్టైన్స్లో లోపల ఇంటెస్టైనల్ మ్యూకోజాలో చిన్న చిన్న పుళ్ళు పడతాయి అన్నమాట. అప్పుడు ఏం చేస్తాము, డాక్టర్ ఏం చెప్తారు మనకి, రెస్ట్ తీసుకోండమ్మా, నెయ్యి తినొద్దు, నూనె తినొద్దు, తేలిగ్గా అరిగే డైట్ తీసుకోండి, మజ్జిగన్న మాత్రమే తినండి, జావ తాగండి అంటారు. ఎందుకని, ఆ పుళ్ళు మానాలి లోపల ఇంటెస్టైన్స్ లోపల, లేకపోతే మళ్ళీ వామిటింగ్స్ అవుతాయి, మళ్ళీ తిరగబెడుతుంది అనమాట. అలాగే ఇక్కడ పీసీఓఎస్లో ప్రెగ్నెన్సీ రావాలి, అలాగే మీకు పిల్లలకు పాలు ఇవ్వాలి. ఈ 2 ఏళ్ళు గడిచిపోతే మీకు పీసీఓఎస్ ఆటోమేటిక్గా తగ్గిపోయి 40-45 రోజులకు పీరియడ్స్ వస్తాయి, అది లెక్క. అలా కాకుండా మీరు ప్రెగ్నెన్సీ రావడానికి ప్లాను, లేకపోతే ఇంకోటి ఏదేదో మాట్లాడతారు, ఆ మాటలన్నీ ఆపేసి ముందు త్వరగా ట్రీట్మెంట్ తీసుకుని ప్రెగ్నెన్సీ రావడానికి అనుకూలంగా చూసుకోండి.
సో ఇందులో ఈ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ హార్మోన్స్ అటు ఉల్టా పల్టా అయిపోతాయి. ఒక్కోసారి ప్రొలాక్టిన్ హార్మోన్ పెరుగుతుంది, ఒక్కొక్కసారి థైరాయిడ్ హార్మోన్ పెరిగిపోతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఏఎంహెచ్ లెవెల్స్, ఏఎంహెచ్ చేస్తే వాళ్ళలో 10, 11, 12, 15 కూడా వెళ్ళిపోతాయి. సో ఇవన్నీ కూడా హార్మోన్స్ ప్రాబ్లమేటిక్గా అయిపోతాయి అన్నమాట. బాడీ తెలియకుండా వెయిట్ వచ్చేస్తూ ఉంటుంది, వీళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, డయాబెటీస్ కూడా వచ్చేస్తుంది తొందరగా. కాబట్టి పీసీఓఎస్ని పెరగనివ్వద్దు, ఎక్కువ రోజులు వేస్ట్ చేయొద్దు, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రీట్మెంట్ తీసుకోండి. పీసీఓఎస్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో ఒక్కొక్కసారి ఏమవుతుంది, ప్రెగ్నెన్సీ టెస్ట్ అనుకుని చేసుకుంటుంటారు కూర్చొని. ఇదే పని, ఇంకా ప్రెగ్నెన్సీ టెస్ట్ ఊరికే వచ్చేది, ప్రెగ్నెన్సీ వస్తేనే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. పీసీఓఎస్లో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ అవడం వలన ఒక చిన్న లైన్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది, దానివల్ల అది ప్రెగ్నెన్సీ అనుకుంటారు. అది కాదు, అది కెమికల్ ప్రెగ్నెన్సీ. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వెంటనే చూపించుకోవాలి. అది ఒకవేళ స్కాన్లో బెడ్ ఉంటే వెల్ అండ్ గుడ్, వెరీ హ్యాపీ, భగవంతుడి దయ. బిడ్డ లేదు అంటే వెంటనే ట్రీట్మెంట్ సరిగ్గా చేసుకోండి. అది ఒక నెలలో వచ్చేది, ట్రీట్మెంట్ అనగానే నెల, 2 నెలలు, 3 నెలలు రాదు, ఒకసారి 6 నెలలు పడుతుంది. ఒక్కోసారి పెద్ద పెద్ద ప్రొసీజర్లు కూడా 3-4 సార్లు సక్సెస్ అవుతాయి. ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి, సరిగ్గా డాక్టర్ ఒపీనియన్ తీసుకోండి. మాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని సరిచేయండి అని ఎవరు వెళ్ళొద్దు. ఇంకోసారి నిజంగా చెప్తున్నాను మీకు, గ్యారంటీగా ముందు ప్రెగ్నెన్సీయే రావాలి. ప్రెగ్నెన్సీతో పాటు ఆటోమేటిక్గా పీరియడ్ సెట్ అయిపోతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. కొంచెం టైం పట్టినా కూడా చాలా ఓపిక కావాలి. మీ హస్బెండ్స్ అందరి సహకారం తీసుకోవాలి. హస్బెండ్స్ కానీ, ఇన్లాస్ కానీ, ఆ మదర్స్ కానీ అందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఆ సపోర్ట్ చాలా అవసరం ఇట్లాంటి వీటిల్లో. ఇదేంటంటే ఈ ఇన్ఫర్టిలిటీ అనేది ఒక సోషల్ ప్రాబ్లం, సమాజంలో ప్రాబ్లము, సైకలాజికల్గా ప్రాబ్లము, మనీ చాలా ఖర్చు అవుతూ ఉంటుంది, డబ్బులు ప్రాబ్లము. అలాగే వైఫ్ హస్బెండ్ని, హస్బెండ్ వైఫ్ని ఇద్దరిని ఒకరికొకరు తిట్టుకోవడం అదొక పెద్ద ప్రాబ్లము. కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ చాలా చాలా అవసరం. ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఫ్యామిలీ సపోర్ట్ అంతా తీసుకుని మీరు ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసి మంచిగా బిడ్డను కనండి.